హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో ఎపిసోడ్ సెవెన్ జీరో టూ ఈరోజు డేట్ థర్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి న్యూస్ చూడకు చూడండి లైక్ చేయండి ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్కి సంబంధించి లింక్ షేర్ చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి ఇక ఈరోజు మనం టెక్నో సెంటర్ అయితే తీసేద్దాం ఫస్ట్ మాకే షామి నుంచి షామి ఈరోజు మన ఇండియాలో ఎంఐ ఎరీనా అనే పేరుతో ఒక గేమింగ్ టోర్నమెంట్ని అనౌన్స్ చేసింది ఇది ప్రజెంట్గా ఓన్లీ నార్త్లో కొన్ని సిటీస్లో మాత్రం వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు సూరత్ అలాగే అహ్మదాబాద్ రాజ్కోట్ బరోడా అనుకుంటా ఈ నాలుగు సిటీస్లో ప్రజెంట్గా రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకుంటున్నారు రేపు మార్చ్ పద్నాలుగో తారీఖు నుంచి దీనికి సంబంధించిన గేమ్ టోర్నమెంట్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి దీంట్లో కాల్ ఆఫ్ డ్యూటీ అలాగే ఫ్రీ ఫైర్ రెండు గేమ్లు తీసుకుంటున్నారు వీళ్ళు పబ్జీ మన ఇండియాలో ప్రజెంట్గా అఫీషియల్గా బ్యాన్ కాబట్టి సో కాల్ ఆఫ్ డ్యూటీలో మీకు సింగిల్ టు సింగిల్ అలాగే టీమ్ టు టీము అలాగే మీకు ఫ్రీ ఫైర్లోనేమో సింగిల్ టు సింగిల్ ప్రైజ్ మనీ కూడా చాలా హెవీగా ఉన్నట్టుంది ఒకవేళ మీరు ఆ ఏరియాలో ఉంటే అది కూడా గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇది మీకు కొంచెం యూజ్ అవుతుంది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ మాకు వన్ ప్లస్ నుంచి ప్లస్ ఫైనల్గా వన్ ప్లస్ వాచ్ ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న వన్ ప్లస్ వాచ్ని రేపు మార్చ్ ఇరవై మూడో తారీఖున అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ నిన్న సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చారు ఇంతకుముందు మనకి లీక్స్ అయినాయి కదా రౌండ్ డైల్తో రాబోతున్న వాచ్ అని చెప్పి అదే స్టైల్లో ఇప్పుడు మనకి వాచ్ రాబోతుంది రౌండ్ డైల్తోనే అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మనకి గూగుల్ వేర్ మీద రన్ కాబోతున్న వాచ్ అనమాట గూగుల్ వేర్ హోస్ అంటే ఖచ్చితంగా చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని రకాల ఫీచర్స్ దీంట్లో వెళ్ళు కవర్ చేస్తారు అండ్ ఆబ్వియస్గా ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది జనరల్గా మనకి వన్ ప్లస్ ఫోన్స్ కూడా కొంచెం ప్రీమియం లెవెల్లోనే ఉంటాయి కాబట్టి వాచ్ కూడా అలాగే ఉంటుంది ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు అనమాట ఇది ఫైనల్గా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈవెన్ వన్ ప్లస్ వాచ్ గూగుల్ వేరేస్ అంటే అందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది మరి రేపు ఇరవై మూడో తారీఖు దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి ప్రైస్ ఎంత అనేది మనకి ఆ రోజు తెలుస్తుంది వన్ ప్లస్ నైన్ సిరీస్తో పాటుగా నెక్స్ట్ కూడా మనకి వన్ప్లస్ నుంచే వన్ప్లస్ ఈరోజు వన్ ప్లస్ ఎయిట్ మొబైల్ యూజర్స్కి ఆండ్రాయిడ్ లెవెన్ బేస్డ్ ఆక్సిజన్ వయస్సు లెవెన్కి సంబంధించిన ఓపెన్ బిట్టా వన్ అని అఫీషియల్గా రోలౌట్ చేసినట్టు తెలుస్తుంది సో మీలో ఎవరైనా వన్ ప్లస్ ఎయిట్ మొబైల్ యూజర్స్ ఉంటే ఒకసారి మీరు వన్ ప్లస్ ఫోర్ అమ్స్లోకి వెళ్ళి అక్కడ ఏదో ఫామ్ ఉంటుందో ఫామ్ ఫిల్ చేస్తే మీకు వెంటనే అప్డేట్ అనేది రోలౌట్ చేస్తుంది ఒకసారి చెక్ చేయండి వన్ ప్లస్ ఎయిటీ అండ్ రిమెంబర్ ఇది బీటా ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం బగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాటరీ డైన్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి ఫోన్ వాడకుండా ఉండేలాగా ఎప్పుడు కూడా ఏ బీటాలో కూడా ఉండదు జస్ట్ ఏదో ఒకటి చిన్న చిన్న ఒకటి ఉంటుందన్నమాట బగ్ ఒకసారి మీరు దాన్ని అలవాటు అవుతా ఉంటే మీకు అర్థమవుతుంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఈరోజు ప్లస్ ఈవో పీట్లో ఉన్నారు కదా ఈయన వివో ప్లాట్ఫామ్లో ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ప్లస్ నైన్ సిరీస్ని ఈసారి డిఎక్స్ఓ మార్క్ అని గ్లోబల్గా మనకి స్మార్ట్ ఫోన్లో కెమెరాస్ టెస్ట్ చేసే కంపెనీ ఉంటుంది కదా స్కోర్ రిలీజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఆ కంపెనీకి ఈసారి వన్ ప్లస్ నైన్ సిరీస్ని పంపించట్లేదని చెప్పి పీట్లో అఫీషియల్గా కన్ఫామ్ చేస్తారు వివో ప్లాట్ఫామ్లో దీనికి రీజన్స్ ఏంటంటే సవా లక్ష రీజన్స్ ఉండొచ్చు ఎందుకంటే రీసెంట్గా మనకి వన్ ప్లస్ ఎయిటీ పెర్ఫార్మెన్స్ చాలా బాగాలేదు అని చెప్పి డిఎక్స్ వాళ్ళు రాశారు జస్ట్ వన్ లెవెన్ మాత్రమే చేస్తుంది ఈ వన్ లెవెన్ స్కోర్ అనేది లాస్ట్ టైం వచ్చిన వన్ ప్లస్ మొబైల్స్లో సెవెన్ ప్రో సెవెంటీ ప్రోతో కంపేర్ చేసుకుంటే చాలా పూర్గా ఉందని అండ్ మిడ్ రేంజ్ మొబైల్ అన్న పిక్సెల్ ఫోర్ ఏతో పాటు ఈక్వల్గా స్కోర్ చేసిందని చెప్పి వాళ్ళు రాయడంతో ఇది ఒక కారణం కావచ్చు అది కాకుండా ఒప్పో ఫైవ్ ఎక్స్ త్రీ ప్రోలో ఒక కెమెరా ఉంది కదా సోనియా ఎంఎక్స్ సెవెన్ డబుల్ సిక్స్ సెన్సర్ ఏదైతే ఉందో వైడ్ యాంగిల్ లెన్స్ సో దీంట్లో వీళ్ళు ఫ్రీ ఫామ్ లెన్స్ వాడలేదు లైక్ మీకు యాపిల్ అలాగే షామీ సామ్సంగ్ లాగా వీళ్ళు ఫ్రీ ఫామ్ లెన్స్ని వాడలేదు అని చెప్పి వాళ్ళు రాశారు అంటే ఒప్పో అంటే కూడా కోర్స్ మనకి వన్ ప్లస్ బ్రాండే కదా అంటే అలాంటి బ్రాండే వాళ్ళ బ్రాండ్సే కాబట్టి సో ఇలాంటి కొన్ని నెగిటివ్ పాయింట్స్ రాసినందుకు గాను ఆ రీజన్స్ వేసుకొని వీళ్ళు ఈసారి వన్ ప్లస్ నైన్ సిరీస్కి సంబంధించిన ఫోన్స్ అయితే డిఎక్స్తోకి పంపించారు ఆ ఫ్రీ లెన్స్ అంటే ఏం షాట్ జస్ట్ మీకు సైడ్స్ ఉంటాయి కదా కార్నర్లో ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేసినప్పుడు ఫోటో పెద్దగా వస్తుంది కదా వైడ్ యాంగిల్ అంటే ఆ కార్నర్స్లో మనకి ఫిష్ అయి ఎఫెక్ట్ వస్తూ ఫార్మ్ లెన్స్ లేకపోతే కానీ దాంట్లో వీళ్ళు డిస్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ అని దాంట్లో క్లారిటీ ఇంప్రూవ్ చేయడం కోసం అని రకరకాల రీజన్స్ రాశారు కానీ యాక్చువల్గా అయితే అదే రీజన్ అని తెలుస్తుంది సో వాట్ ఎవరి ఈస్ వన్ ప్లస్ నైన్ సిరీస్ మొబైల్స్ మాత్రం ఈసారి డిఎక్స్ఓకి అయితే వెళ్ళట్లేదు అది వీటిలో కన్ఫర్మ్ అయితే చేశారు నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఎయిట్ సిరీస్ ఫైనల్గా మన ఇండియాలో మార్చి ఇరవై నాలుగో తారీఖున లాంచ్ అయిపోతుందంటే ఈరోజు మాధవ్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు ఈయన ఒక రేస్ పార్టిసిపేట్ చేస్తూ దాంట్లో మనకి బోర్డు ఒకటి పెట్టారు పైన ఆ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేస్తారు మార్చి ఇరవై నాలుగో తారీఖున కలుద్దాం అన్నట్టుగా సో ఈ రియల్మీ ఎయిట్ సిరీస్లో మనకి ఇప్పటివరకు రెండు ఫోన్స్ అయితే వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు ఎయిట్ అలాగే ఎయిట్ ప్రో రెండు కూడా ఫైవ్ జీ మొబైల్స్ లాగా రాబోతున్నట్టు కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు మరి ఈరోజు ఒక పోస్టర్ అయితే లీక్ అయింది ఒక ఇమేజ్ అయితే లీక్ అయింది ఆ ఇమేజ్లో మనకి రియల్మీ ఎయిట్కి సంబంధించిన బ్యాక్ సైడ్ బాక్స్ డిస్కౌంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి దాంట్లో స్నాప్ సెవెన్ ట్వంటీ జీ ప్రాసర్ని యూజ్ చేసినట్టు అక్కడ అయితే ఉంది కాకపోతే నాకు ఆ ఇమేజ్ ఎందుకో ఎడిట్ చేసిన ఇమేజ్ లాగా అయితే అనిపించింది కానీ మరి ఇలా వస్తుందా లేదనేది క్లారిటీ లేదు రియల్మీ ఎయిట్ సిరీస్ మాత్రం ఫైవ్ జీ ఫోన్స్ లాగా ఉంటుందని రీసెంట్గా వీళ్ళ సీఎంఓ ఉన్నారు కదా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ వాంగ్ ఈయన కూడా కన్ఫర్మ్ చేస్తారు మరి ఇరవై నాలుగో తారీఖు అంటే ఎంత ఇంకొక పది రోజులు పది రోజులు మాకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది రెండు ఫోన్స్ అయితే అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి వెయిట్ చేద్దాం మరి మీకు వన్ నాట్ ఎయిట్ పిక్సెల్ కెమెరా కూడా ఇరవై వేల రూపాయల బడ్జెట్లో ఉంది కాబట్టి చూడొచ్చు మీద ఒక లుక్ అయితే వేయచ్చు అలాగే రియల్మీ అతి త్వరలోనే మిడ్ రేంజ్లో మనకి కర్వుడ్ స్క్రీన్ ఫోన్ తీసుకురాబోతుంది ఇది ఒక నిజంగానే డేర్ టు లీప్ అనమాట ఇప్పటివరకు మనకి వన్ ట్వంటీ హెజ్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే మిడ్ రేంజ్లోకి వస్తాయా లేదా అని లాస్ట్ ఇయర్ వరకు మనం అనుకున్నాం ఈ ఇయర్ అది పాజిబుల్ అయిపోయింది ఇప్పుడు రియల్మీ వాళ్ళు ఇంకొకటి కూడా పాజిబుల్ చేయబోతున్నారు కర్వుడ్ స్క్రీన్ అండర్ బడ్జెట్ అనమాట మిడ్ రేంజ్లో మనకి కర్వుడ్ స్క్రీన్స్ అయితే చూడబోతున్నాం ఇది రియల్మీ జీటీ నియో అయ్యే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు టీనా సర్టిఫికేషన్లో తెలుస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ వరకు డిస్ప్లే అయితే ఉంటుంది కర్వుడ్ చేస్తే రాబోతుంది బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాలు సెటప్ ఇలా ఉంటుందన్నమాట ఈ ఫోను యాక్చువల్గా ఈ ఫోను డిజైన్ పరంగా డిస్ప్లే పరంగా చూసుకుంటే ఒప్పో రెనో ఫైవ్ ప్రో మొబైల్ ఉంది కదా అదే డిస్ప్లే అదే కెమెరా మోడల్ అలాగే ఉంటుంది ఇది కాకపోతే బ్యాక్ సైడ్ తెలుసు కదా బీబీకే గ్రూప్ కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎలాగైనా వాడుకోవచ్చు సో ఇది ఒక ఫోన్ అయితే మిడ్ రేంజ్లో వస్తే నిజంగానే మనం వీళ్ళు డేర్ టు జంప్ డేర్ టు లీప్ అనుకోవచ్చు మంచి అప్గ్రేడ్ అయ్యి అని చెప్పాలి మిడ్ రేంజ్లో కూడా కర్వ్డ్ స్క్రీన్స్ కాబట్టి మంచి విషయమే ఇది మనం మేబీ నెక్స్ట్ మంత్లో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి షామింగ్ నుంచి షాప్ ఫైనల్గా యుఎస్లో ఒక పెద్ద కోర్టు కేసుని విన్ అయింది అనమాట రీసెంట్గా ట్రంప్ గారు వెళ్లే ముందు లాస్ట్లో ఒక బాంబేస్ వెళ్ళిపోయారు కదా షామి కంపెనీలో ఎవరు కూడా యుఎస్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొద్దు ఇది కమ్యూనిటీ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కంపెనీ లాగా ట్రీట్ చేస్తూ దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు కాకపోతే షామి కంపెనీ వాళ్ళు మాత్రం దాన్ని ఒప్పుకోలేదు అక్కడ కోర్టుకు వెళ్ళారు కోర్టులో ఎప్పుడు విన్ అయ్యారనమాట సో కమ్యూనిస్ట్ పార్టీకి అలాగే షామికి ఎలాంటి సంబంధం లేదు సో వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు సో యుఎస్ ఇన్వెస్టర్స్ ప్రశాంతంగా షామిలో మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అక్కడ కోర్ట్ అయితే నిన్న డిక్లేర్ చేసినట్టు తెలిసింది ఇది ఖచ్చితంగా షోమీ కంపెనీకి ఒక ఓరట్ అనే చెప్పాలి ఇంకా ఎలాంటి బ్యాండ్స్ లాంటివి పడే అవకాశం అయితే లేదనమాట నెక్స్ట్ నాకు ఐక్యూ నుంచి ఐక్యూ ఫైనల్ గా మన ఇండియాలో ఐక్యూ సెవెన్ ని లాంచ్ అయ్యబోతుంది దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఐక్యూ ప్రజెంట్ మన ఇండియా హెడ్ గగన్ అరోరా ఉన్నారు కదా ఈయన కన్ఫర్మ్ చేశారు మరి సెవెన్ ఒకటే తీసుకొస్తారా నియో ఫైవ్ అని ఇంకొక బడ్జెట్ మొబైల్ కూడా ఉంది మిడ్ రేంజ్ మొబైల్ సో దాని కూడా తీసుకొస్తార్లాట్ క్యూ క్యూ అని గత రెండు మూడు రోజుల నుంచి టీజర్ చేస్తున్నారు నేను అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేస్తారు క్యూ కోసం వెయిట్ చేయండి అన్నట్టుగా సో మీకు సూన్ లాంచ్ అవుతుంది మేబీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కానీ లేదంటే ఈ మంత్ చివరిలో కానీ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో మళ్ళీ ఈరోజు ఇంకొక టీజర్ తీసుకొచ్చింది మళ్ళీ ఆ ఇరవై ఒక్క వేల టీజర్ని అయితే తీసుకొచ్చింది ఇరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పోకో ఎఫ్ వన్ లాంచైన ప్రైజు సో ఇది ఆబ్వియస్గా మనకి కన్ఫామ్ అవుతున్నట్టేగా వీళ్ళు ఏదైతే తీసుకురాబోతున్న పోకో ఎక్స్ త్రీ ప్రో మొబైల్ ఉందో ఇది ఇరవై ఒక్క వేల బడ్జెట్లోనే వీళ్ళు తీసుకురాబోతున్నారు ఆ సిక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ వద్దా సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ వద్దా అనేది మాత్రం తర్వాత సంగతి పక్కకు పెడితే ప్రైస్ మాత్రం ఇరవై ఒక వేల రూపాయల బడ్జెట్లో తీసుకోబోతుంది అండ్ దీంట్లో ఫీచర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి లీక్ అయిపోతున్న వన్ ట్వంటీ హెచ్ ఆమ్లెట్ స్క్రీన్ కన్ఫర్మ్ అవుతున్నట్టే తెలుస్తుంది అండ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ప్రాసెస్ ఫార్టీ ఎయిట్ కాడ్ కెమెరా సెటప్ ఫైవ్ వన్ సిక్స్ జీరో బ్యాటరీ విత్ థర్టీ త్రీ వాట్స్ హండ్రాయిడ్ లెవెన్ ఇలాంటి ఫీచర్స్ రాబోతుంది నాకున్న డౌట్ ఏంటంటే ఇందులో ఆ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ప్లేస్లో సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఇస్తే మాత్రం సూపర్గా ఉంటుందని నేను అనుకున్నాను మరి ఓవర్గా కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు కానీ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ సోనీ ఇచ్చినా ఓకే దాని ఒక లుక్ అయితే వేయవచ్చు మరి సో చూద్దాం ఆల్మోస్ట్ ఆల్ మనం మనకి టైమ్ కానీ ఒక నైంటీ పర్సెంట్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు పెట్టి ఇది మార్చ్ ముప్పో తారీఖు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ లాంచ్ ఆ రోజు మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఒకవేళ నేను ట్రూ హానెస్ట్గా చెప్పాలంటే ఒకవేళ ఇరవై వేల రూపాయల బడ్జెట్లో ఫోన్ కొందామని అనుకున్నారు ఈ పది రోజులు మాత్రం కొంచెం వెయిట్ చేయండి ఒకవేళ ఇది నిజంగానే స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ప్రాసెర్తో వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి కిల్లర్ ఫోన్ అవుద్ది అందుకని హోల్డ్ అవ్వండి పది రోజులు మీకు సేల్స్ కూడా ఉన్నాయి కదా సేల్స్లో కొంచెం ఏది కొనకుండా కొంచెం వెయిట్ చేయండి ఒకవేళ ఈ ఫోన్ బాగుందనుకోండి దీన్ని చూసుకోండి లేకపోతే ఆల్రెడీ అవి ఎలాగో సేల్స్లో ఉంటూనే ఉంటాయి కాబట్టి వాటి మీద కన్న అయితే వేయొచ్చ నెక్స్ట్ మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ మార్చ్ పంతొమ్మిదో తారీఖున మన ఇండియాలో మైక్రోమాక్స్ ఇన్ వన్ అనే పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ తీసుకురాబోతుంది అరౌండ్ ఒక పదివేల రూపాయల బడ్జెట్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు ఎక్స్టీఆర్ డెవలపర్స్ దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ చేశారు సో దీంట్లో మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ వరకు డిస్ప్లే ఉంటుంది అది హెచ్డియా ఫుల్ హెచ్డి అనేది మాత్రం వెయిట్ చేయాలి మనం అండ్ దీంట్లో మీడియా టెక్ హీరో జిఐటీ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అప్ ఫ్రంట్ సెట్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా అండ్ మీకు ఫైవ్ థౌసండ్ వరకు ఏమో బ్యాటరీ ఉంటుంది ఎయిటీన్ వాట్స్ ఏమో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు సో దీని ప్రైస్ ఎంత పెడతారనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే జిఐటీ ప్రాసెసర్ ఆల్రెడీ రెడ్మీ రియల్మీ వాళ్ళు ఆల్రెడీ వాడేసినట్టున్నారు ఈ బడ్జెట్లో ఉన్న ప్రాసెసర్లు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెడితే మాత్రం కొంచెం కష్టమే అది కాకుండా మేడ్ ఇన్ ఇండియా ఫోన్ కాబట్టి సో మై మా మీడియా టెక్కు ప్రాసెసర్ కాబట్టి పదివేల రూపాయల బడ్జెట్లు పెట్టడమే శ్రేయస్కరం మరి చూద్దాం మరి వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారనేది మనకి పంతొమ్మిదో తారీఖు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది నెక్స్ట్ మనకి నోక్యా నుంచి నోక్యా ఏప్రిల్ ఎనిమిదో తారీఖున ఒక పెద్ద ఈవెంట్ చేయబోతుంది గ్లోబల్గా దీంట్లో ఒక రెండు ఫోన్స్ టీవీస్ ఇలాంటివైతే ఎక్స్పెక్ట్ చేయడం తెలుస్తుంది ఆ రెండు ఫోన్స్లో గేమింగ్ ఫోన్ మనకు రోజుల నుంచి లీక్ అవుతూ ఉంది కదా సో ఈ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నోకియా గేమింగ్ ఫోన్ జిటెన్ అనే పేరుతో సో ఏప్రిల్ ఎయిత్ వరకు ఆగాలి మనం ఇది గ్లోబల్ ఈవెంట్ మన ఇండియాకి సంబంధించిన ఈవెంట్ కాదు గ్లోబల్గా అయిన తర్వాత మన ఇండియాకి కూడా తీసుకొస్తారు కానీ కొంచెం టైం పట్టవచ్చు నోకియా కొంచెం జనరల్గా లేట్ చేస్తూ ఉంటుంది మన ఇండియాకి రావడానికి సో ఏప్రిల్ ఎయిత్ వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక లాస్ట్ మనకి షామి నుంచి షామి సబ్రాన్ రెడ్మీ చైనాలో అతి త్వరలోనే ఒక కింగ్ ఫోన్ తీసుకోబోతుంది అఫీషియల్గా కన్ఫర్మ్ సో గేమింగ్ ఫోన్ అయితే రాబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు దీంట్లో ప్రాసెసర్ ఏంటి మరి ఫీచర్స్ ఏంటనేది మాత్రం రోజులు వెయిట్ చేయాలి మరి మన ఇండియాకి వస్తుందా లేదనేది మాత్రం క్వశ్చన్ మార్కే ఇక ఈరోజు యాప్ ఆఫ్ మీకు ఒక మంచి యాప్ గురించి చెప్తాను ఫేస్బుక్ మెసెంజర్ ఇవి రెండు ఒక్కొక్క జీబీ వేస్ట్ చేస్తూ ఉంటాయి అండ్ రెండు కలిపి మీకు టూ జీబీ వేస్ట్ చేస్తూ ఉంటాయి మీ ఫోన్లో అవి రెండు అవసరం లేకుండా జస్ట్ థర్టీ ఎంబీతో పాటు టూ జీబీ ఎక్కడ థర్టీ ఎంబీ ఎక్కడ ఈ థర్టీ ఎంబీతో మీకు రెండు పనులు ఒకే దాంట్లో అవుతాయి మాకీ ప్లస్ అని ఫేస్బుక్ క్లైంట్ అనమాట ఫేస్బుక్ మెసెంజర్ రెండు దీంట్లో ఉంటాయి జస్ట్ మీ ఫేస్బుక్ ఐడితో లాగిన్ అయితే సరిపోతుంది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్ ఇది ఇంతకుముందు ఎలాంటి ఇలాంటి క్లైంట్ ఇంకొకటి చెప్పినట్టున్నాను ఈ మాకీ ప్లస్ కూడా ఈరోజు ఫ్రీగా ఉంది వన్ ట్వంటీ రూపీస్ వాళ్ళు ఒకరోజే ఫ్రీగా ఉంది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఒకసారి చెక్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ న్యూస్ తెస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది దిస్ ఇ ద సైనింగ్ ఆఫ్ జై హింద్